విద్యార్థి లోకానికే కాక సమాజానికి అప్పన్నరావులో మాస్టారు చేసిన సేవలు మరువలేనివని ఒక ఉపాధ్యాయుడిగా సమాజానికి ఎంతో మంది ఉన్నత ఆశయాలు కలిగిన పౌరులను అందించిన మహోన్నత వ్యక్తి అప్పన్నరావులు అని ఎమ్మెల్యే బెందాలం అశోక్ అన్నారు. అప్పన్నరావులో మాస్టారులాగే ఆయన కుటుంబం కూడా సమాజం కోసం ఆలోచన చేస్తుంది అంటే అది ఆయన పెంపకంలోని క్రమశిక్షణ అని గుర్తు చేశారు. ఆదివారం జమీందారి పుట్టుకలో జరిగిన సంతాప సభలో అప్పన్నరావులో సేవలను భక్తులు కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా జమీందారి పుట్టుకకు సమీపంలోని 6 ప్రభుత్వ పాఠశాలలను కుటుంబ సభ్యులు దత్తత తీసుకున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు విద్యా పరికరాలు అందజేశారు. మరోవైపు పేదలకు బట్టలు పంపిణీ చేయడమే కాకుండా నియోజకవర్గంలోని 4 మండలాల్లోని ఉపాధ్యాయులకు జ్ఞాపికలను అందజేశారు. జనవరి 26వ తేదీన జన్మించారు. వీరు తండ్రి పేరు దయానిధిరావులు, అతను కూడా ఉపాధ్యాయులే. తల్లి మోహినిరావులు, పుట్టిన గ్రామం జమీదారి పుట్టిన. తన ప్రాథమిక విద్యను 7 పాఠశాలలో పూర్తి చేసి సెకండరీ విద్య సురంగిరాజ హై స్కూల్ ఇచ్చాపురం స్కూల్ ఫైనల్ అసిస్టెన్సీ వరకు చదివారు. డైట్ ఒమర్వల్లిలో ఉపాధ్యాయ ట్రైనింగ్ మొదటి బ్యాచ్ స్టార్టింగ్ అంటే మనకి ఉపాధ్యాయ ట్రైనింగ్ స్టార్ట్ డైట్లో స్టార్ట్ అయిన మొదటి బ్యాచ్లో పూర్తి చేశారు. తర్వాత బిఏ పూర్తి చేశారు. మొట్టమొదట కమలయ్య పుట్టుకలో తన ఉపాధ్యాయ ప్రస్థానం ప్రారంభించి తర్వాత ఇన్నిషిపేట, తర్వాత కరాపాడు, దోగాను పుట్టుక, ఆర్బెలగాం, గొర్రెలపాడు, జమీదారి పుట్టుక, బైరుపురం, మళ్ళా కరాపాడులో 1996లో రిటైర్మెంట్ అయ్యారు. తన శేష జీవితాన్ని ఎక్కువగా సమాజ సేవలోనే గడిపారు. మరి అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. కానీ అతను నడిచిన మార్గం, అతను అందించిన ఆశయాలు సాధనకు మనమంతా ప్రయత్నం చేసి అతని ఆత్మకు శాంతి కలగాలని నేను ఆశిస్తున్నాను. మా నాన్నగారు ఎక్కువ గ్రామంలో జన్మించి కూడా అతను ఆ రోజుల్లో కష్టపడి చదివి అతనికి సర్వీస్ కమిషన్ మార్కులతో పాస్ అయినా కూడా అతనికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కృష్ణా డిస్టిక్ట్లో మోజవీడులో అతనికి డిప్యూటీ. ఈ యొక్క సంతాప సమావేశంలో అప్పన్నరావు మాస్టర్ గురించి మరి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మా మామగారి అప్పన్నరావు మాస్టర్కి, మాస్టర్ మీరు 3 క్లాసులు ఉన్నప్పటికీ నువ్వు ఇంకా 3 క్లాస్ లేట్రా అని 5 క్లాస్కి జంప్ చేసినటువంటి మరి ఆయన అతను స్ఫూర్తి. అక్కడ నుండి 7th క్లాస్ కూడా చదివి మరి బలగా నుండి వెళ్ళిపోయిన తర్వాత యూపీ స్కూల్ కాబట్టి నేను హై స్కూల్కి ఇచ్చాపురం చేరుకుంటున్నాను. అక్కడ ఉండి అలా సోంపేట అలా నా విద్యా ఆలోచనలు జరిగాయి. అయితే మాస్టర్ ఎప్పుడు కూడా బంధువు కాకుండా శిష్యుడిగానే చూసి నా విద్య పట్ల చాలా అంకితభావంతో నేను ముందుకెళ్లాలని అనుకున్న వ్యక్తి. ఎక్కడున్న అప్పన్నరావు గారు యొక్క ఆత్మను శాంతించాలని, శాంతిగా ఉండాలని మరి కోరుచున్నాగే. అన్నే చెప్పి మంచి తర్వాత టీచర్ ముందు ఉపాధ్యాయ వృత్తి నుండి ఉన్నారు. ఈరోజు మన ఈ కార్యక్రమంలో ముందుగా చూసేది ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మహావృక్షం లాంటి కుటుంబ సభ్యులను తయారు చేసుకున్నారు. ఒక ఉపాధ్యాయుడు వృత్తి అంటే బతకలేని బడి పంతుల ఉద్యోగాన్ని ప్రారంభించి ఈరోజు ఉత్తమమైన విద్యార్థులుగా తయారు చేసి దాంతోపాటు తన కుటుంబాన్ని అభివృద్ధి అనేది మనం ఈరోజు ఆయన సంతాపం సభలో మనం అందరం కూడా యావత్ కుటుంబ సభ్యులను మనవల్ని మనవరాండ్రుల్ని కొడుకుల్ని కోడల్ని
అందరిని కూడా కూతుళ్ళందరినీ కూడా ఒకే వేదికపై చూడగలిగారు. ఉపాధ్యాయులుగా మనకి ఒకటే అంశాన్ని గుర్తుకు రావాలి, ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి. దాదాపుగా 7-8 గ్రామాల్లో ఆయన ఉపాధ్యాయ వృత్తిని చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో సేవా తత్పరత ఉన్నది కాబట్టి, ఉద్యోగం చేయలేదైనా సేవా తత్పరత ఉన్నది కాబట్టి ఆ యొక్క భగవంతుల యొక్క ఆయన జీవితకాలం ఆశీస్సులతో ఈరోజు కుటుంబంలో ఉండే అందరిని కూడా మంచి క్రమశిక్షణంతమైన కుటుంబాలు తయారు చేసి మరి ఎవరు కూడా ఎటువంటి లోటు లేకుండా ఎవరు కూడా ఎటువంటి ఆవేదన లేకుండా ఒక ఉపాధ్యాయ వృత్తి నుండే ఉపాధ్యాయ వృత్తిలో సంపాదించిన జీతం నుండే యావత్ పిల్లలందరినీ ఈరోజు ఒక స్టేజ్లో తీసుకొచ్చారంటే ఆయన వృత్తికి చేసే ధర్మం చూసారా. చాలా మంది అంటుంటారు నీ ధర్మం చేయు, నీ ధర్మాన్ని చాలా మందికి ధర్మం చేసినట్లయితే నీకు నీ పిల్లలకి నీ మనవళ్ళకి నీ మనవలాంటలకి అందరూ కూడా కాపాడుతుంది కాశీ కాపాడుతుంది అని చాలా పెద్దలు ఆశీర్వాదాలు ఇస్తుంటారు మనకి. ఎవరికి ఎటువంటి లోటుపాటు లేకుండా వారిని మరి భగవంతుడు ఈ రకమైన స్టేజ్ని తీసుకొచ్చిన ముఖ్యమైన కారకులు అప్పలు. అయితే మొన్న నేను మరి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా నాతో కొన్ని విషయాలు మాట్లాడారు. ఫస్ట్ గారు మరి నాన్నగారు ఉపాధ్యాయ వృత్తి నుండి అనేక రకాలైన సేవలు చేసి అనేక గ్రామాల్లో ఉండే, ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చిన వ్యక్తి మళ్ళీ ఉపాధ్యాయులకి ఒక జ్ఞాపకాన్ని ఒక గుర్తును ఒక సేవకు సంబంధించిన అంశాలని ఈరోజు తెలియజేయడం అనేది చాలా సంతోషం. అయితే ముఖ్యంగా వాళ్ళు ప్రకటించే అంశాల్లో మరి అవార్డు ఒకటి మేము హై స్కూల్ మేము ఇవ్వాలని అనుకుంటున్నామంటే ఎవరైతే 10వ తరగతిలో 10 పాయింట్స్ వస్తాయో వాళ్ళకి మేము ఒక మంచి ప్రైజ్ని ఇవ్వాలని వాళ్ళు ప్రకటించడం జరిగింది. మా నాన్నగారి పేరున ప్రకటించడం జరిగింది అనమాట. కాబట్టి వాళ్ళు ఈ ప్రకటనకి మనందరం కూడా మరి సందర్భంగా సంతోషాన్ని తెలియజేయాలని మీరు కరతాల బరులతో వాళ్ళందరినీ కూడా కుటుంబాన్ని అందరూ కూడా మరి మనం ఈ సంతాపన ఈ కార్యక్రమాన్ని మనం తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మరి నియోజకవర్గ స్థాయిలో 4 మండలాలు ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం గురు పూజోత్సవం జరుగుతుంటుంది. ఈ గురు పూజోత్సవ కార్యక్రమంలో మరి జిల్లా స్థాయిలో మరి ఉత్తమ ఉపాధ్యాయులకి అవార్డు తీసుకుంటారు, మంచిదే, చాలా సంతోషం. సేవ చేసే వారికి ఎప్పుడైనా సరే గుర్తింపు ఉంటుంది. అలాగే మా నాన్నగారి పేరున ఈ 4 మండలాల్లో మేము కూడా మరి ఉత్తమ ఉపాధ్యాయులుగా కొంతమందిని మేము లేదా మండల కమిటీని కమిటీ ఐడెంటిఫై చేసిస్తే ఆ పేర్ల ప్రకారము ఎవరైతే ఉపాధ్యాయ వృత్తి నుండి సంపాదించిన ఆర్థిక ప్రయోజనాన్ని పొంది ఈరోజు మేము నిలబడి కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించి మేమైతేనేమి మాకు పుట్టే పిల్లలైతేనేమి అందరం కూడా ప్రయోజకులు అయ్యాము. కానీ మా నాన్నగారు మాత్రం మాకు తయారు చేసేది ఉపాధ్యాయ వృత్తి. ఈ ఉపాధ్యాయ వృత్తిని మేము గౌరవించాలి. కాబట్టి మా నాన్నగారి పేరు ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం అప్పటి నుంచి కూడా ఒక మార్గదర్శకమైన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సమాజంలో ఉపాధ్యాయుడిగానే కాకుండా ఒక సంఘ సంస్కర్తగా ఆయన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఇవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారులు ఈరోజు ఈ మంచి పొజిషన్లో ఉండడం గల కారణం ఏంటంటే ఆయన చేసిన మంచి పనులే. ఒక సామెత ఉంది, మనం ఏది విత్తుతామో అదే వస్తాం. ఆయన మంచి అనే విత్తనాన్ని విత్తారు. ఈరోజు వాళ్ళ అబ్బాయిలు మన జిల్లాలో అయితేనేమి పక్క ఒరిస్సాలో అయితేనేమి ఒక మంచి పేరు తెచ్చుకున్న ఉపాధ్యాయుడిగా లేకపోతే వ్యాపార వేత్తలుగా సంఘ సంస్కర్తలకు కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్ళు పెద్ద అబ్బాయి భాస్కర్ అయితే కంచిన మండలం వెలుపడ ప్రాథమిక ఆయన తెలియని వారు ఎవరు ఉండరు. అదేవిధంగా కృష్ణారావు కూడా
ఒక సంఘ సంస్థ ఒక మంచి పేరు ఒక మంచి కార్యక్రమం చేద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఎప్పుడు మేము ఉన్నాం మా తండ్రి గారు అదే విధమైన బాట మాకు నేర్పించారు అని ధైర్యంగా చెప్పుకొని ఈరోజు కుటుంబ సభ్యులు ఒక మంచి స్థితిలో ఉన్నందుకు మారు పేరు ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయ వృత్తి చేపట్టి అప్పన్న రౌళ మాస్టర్ ఈ సమాజానికి ఒక దిక్సూచిలాగా వెలిగారు. వారి లోటు ఈరోజు పోడ్చండి. ఇక క్రమశిక్షణ విషయానికి వస్తే కుటుంబాన్ని ఎట్లా తీర్చిదిద్దారో వాళ్ళ పిల్లలు ఈరోజు మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. అందులో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులుగా కొంతమంది వీళ్ళు వారి యొక్క తండ్రి గారి అడుగుజాడలో నడుస్తూ మనందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఓ మహాకవి అన్నట్టు పోయిన వాళ్ళంతా మంచోళ్ళే, ఉన్నవాళ్ళు వారి యొక్క తీర్పు గుర్తులు. అలాగే రౌళ మాస్టర్ గురించి ఏం చెప్పినా తక్కువ అవుతుంది. అలాంటి మహానుభావులు ఈరోజు మరి మనందరికీ ఒక ఆదర్శప్రాయమని చెప్పక తప్పదు. వారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని వారి యొక్క కరుణ కటాక్షాలు ఆశీర్వాదాలు అందరిపైన వాళ్ళ కుటుంబం మీదే కాదు ఈ గ్రామం ఉపాధ్యాయులకు అందరి మీద వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ. సమస్యలపై సమరం, పీడితులకి బాసట, బాధితులకి భరోసా, అవినీతిపై బాణం, ప్రశ్నించడమే మా నైజం, అదరం బెదరం, మా సమరం జనం పక్షం, మన ఊరు మన వార్తలు, లోకల్ న్యూస్, లోకల్ వ్యూస్.